డచ్ లాస్. నెదర్లాండ్ దేశంలోని ప్రజల్ని డచ్ పీపుల్ అని అంటారు, మరియు నెదర్లాండ్ దేశంలో చట్టాలు ప్రపంచంలోని మిగతా కంట్రీస్ కంటే వెరైటీగా ఉంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిచే విధంగా, మరికొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి. నెదర్లాండ్ దేశంలోని చట్టాలు ప్రపంచ దేశాల అన్నిటికంటే విభిన్నంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా గే మ్యారేజెస్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గే మ్యారేజెస్ ని లీగల్ చేసింది డచ్ ప్రభుత్వం. అంతేకాకుండా సాఫ్ట్ డ్రగ్స్ ను కూడా ఈ దేశం లీగలైజ్ చేసింది. మరియు మీరు గాని ఎప్పుడైనా నెదర్లాండ్స్ ని సందర్శిస్తే ఖచ్చితంగా కొన్ని ఆసక్తికరమైన ఫన్నీ మరియు అసహనం కలిగించే డచ్ చట్టాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి అలాంటి చట్టాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, నెదర్లాండ్ దేశంలో ఎక్కువగా సిటీల మధ్యన కాలవలు పారుతూ ఉంటాయి. మరియు నెదర్లాండ్ దేశంలోని ఆమ్స్టర్డామ్ లో కాలవలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీకు గానీ అర్జెంట్ గా టాయిలెట్ వచ్చి ఆ కాలవల్లో గనక పోస్తే ఖచ్చితంగా జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. నెదర్లాండ్ దేశంలో కాలవల్లో యూరిన్ పోయడం నిషేధం. కాకపోతే ఒకే ఒక్కరికి ఆ కాలవల్లో అత్యవసరంలో యూరిన్ పోసే అధికారం కలిగి ఉంటారు. వారు ప్రెగ్నెంట్స్. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అత్యవసరంగా యూరిన్ పోయాల్సి వస్తే ఆ కాలవల్లో పోసేయచ్చు. వారికి మాత్రం ఎటువంటి నిషేధాన్ని కలిగి ఉంటారు. నెంబర్ 2, నెదర్లాండ్ దేశంలో పబ్లిక్ ప్లేస్ లో స్మోకింగ్ చేస్తే నిషేధంగా భావిస్తారు. మరియు నెదర్లాండ్ దేశంలో ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు ఫైన్ రాస్తారు. నెదర్లాండ్ దేశంలో స్మోకింగ్ చేయాలంటే ఖచ్చితంగా కాఫీ హౌజ్ లోనే స్మోకింగ్ చేయాలి. నెంబర్ 3, నెదర్లాండ్ దేశంలో కాఫీ హౌజుల్లోకి 18 ఏళ్ల వయసు లోపు ఉన్న వారికి అనుమతి లేదు. ఎందుకంటే నెదర్లాండ్ దేశంలో కేవలం కాఫీ షాపుల్లోనే స్మోక్ చేసే అనుమతిని కలిగి ఉంటుంది. అందువల్ల 18 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లలు ఖచ్చితంగా కాఫీ షాపులోకి అనుమతించరు. నెంబర్ 4, నెదర్లాండ్ దేశంలో గనక మీరు చదువుకోవడానికి వెళ్ళినట్లయితే మీరు రెంట్ తీసుకున్న ఇల్లుని ముగ్గురు కంటే ఎక్కువ మందిని షేర్ చేసుకోవడానికి ఆ దేశంలో అనుమతి లేదు. మరియు అలా ఎక్కువ మందిని షేర్ చేసుకున్నట్లయితే అది ఇల్లీగల్ గా భావిస్తారు. నెంబర్ 5, నెదర్లాండ్ దేశంలో టపాకుల్ని కొనడం గానీ అమ్మడం గానీ ఇల్లీగల్. కాకపోతే కేవలం డిసెంబర్ నెలలో 29 నుండి డిసెంబర్ 31 న్యూ ఇయర్ వచ్చేంత వరకు ఆ 3 రోజులు మాత్రమే నెదర్లాండ్ దేశంలో టపాకాయలు అమ్ముడవుతాయి. మీరు గనక నెదర్లాండ్ దేశంలో టపాకాయలు పేల్చాలంటే అది డిసెంబర్ 29 సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1 2 AM వరకే పేల్చాలి. ఆ తర్వాత టపాకాయలు కొన్నా అమ్మినా వారిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. నెంబర్ 6, నెదర్లాండ్ దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా సైకిల్ తొక్కే వారి సంఖ్య ఉంది. నెదర్లాండ్ దేశంలో జనాభా కన్నా సైకిల్సే ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ఆ దేశం సైకిల్ రైడింగ్ చేసే వారి కోసం కొన్ని ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేసింది. అదేంటంటే నెదర్లాండ్ దేశంలో హెల్మెట్ లేకుండా సైకిల్ తొక్కడం నిషేధం. అలాగే నెదర్లాండ్ దేశంలోని ఎవరి సైకిల్ కైతే బెల్ గాని లైట్ గాని ఫిట్ చేసి లేకపోతే వారు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. నెంబర్ 7, నెదర్లాండ్ దేశంలోని మరొక విచిత్రమైన చట్టం ఏంటంటే డచ్ లా ప్రకారం నెదర్లాండ్ దేశంలో ఎవరైనా సైకిల్ మీద వచ్చి మిమ్మల్ని గనక గుద్దేస్తే సైకిల్ తొక్కిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోరు. అందుకోసమే మీరు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు సైకిల్ మీద వెళ్లే వారికి చాలా దూరంగా ఉండాలి. నెదర్లాండ్ దేశంలో నడుచుకుంటూ వెళ్లే వారికన్నా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే వారికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వబడుతుంది. నెంబర్ 8, నెదర్లాండ్ దేశంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేయడం నిషేధం. నెంబర్ 9, నెదర్లాండ్ దేశం గే మ్యారేజెస్ ని లీగలైజ్ చేసినా వారి దేశంలోని స్త్రీ పురుషులకు పెళ్లి చేసుకునే నిబంధనల్లో చాలా ఖచ్చితమైన చట్టాలని కలిగి ఉంది. అంటే ఒకవేళ మీరు గాని నెదర్లాండ్ దేశంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు నెదర్లాండ్ దేశం యొక్క అబ్బాయి అయి ఉండాలి. అంతేగాని బయట దేశం వారికి ఆ దేశంలోని అమ్మాయిల్ని ఇవ్వరు. నెంబర్ 10, నెదర్లాండ్ దేశంలో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్. అందుకోసం డచ్ దేశం ప్రాస్టిట్యూషన్ నుండి కూడా ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తుంది.